ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టుల సామర్థ్యానికి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మధ్య తరహా నీటి ప్రాజెక్టు అయిన తాలిపేరు ప్రాజెక్టుకు నిన్నటి నుండి వరద వచ్చి చేరుతోంది దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి రెండు వేల నూట తొంభై ఆరు క్యూసెక్ వరద నీటిని దిగువకు వదులుతున్నారు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టు వచ్చి చేరుతోంది దీంతో పన్నెండు వందల నలభై నాలుగు క్యూసెక్ కాగా ఆఫ్లో రెండు వేల నూట తొంభై ఆరు క్యూసెక్ కొనసాగుతోంది ప్రాజెక్టు సామర్థ్యం డెబ్బై మూడు మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు మీటర్లకు చేరుకోవడంతో వరద నీటిని దిగువకు వదులుతున్నారు ఈ ఏడాది మొదటిసారి ఈ ప్రాజెక్టు నుండి వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు